దేశద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ్ కిషన్రాజు రీసెంట్గా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. దేశ రాజధానిలోని కరోనా ఉధృతంగా ఉండడంతో ఎయిమ్స్ మొత్తాన్ని కోవిడ్ రోగుల కోసం వాడుతూ ఉండగా కేంద్ర పెద్దల జోక్యంతో అదే ఆసుపత్రిలో వైసీపీ రెబల్ ఎంపీ ప్రత్యేక వార్డు కేటాయించడం గమనార్హం. అరెస్టు ఘటన తర్వాత రెబల్ ఎంపీ తొలిసారి కీలక ట్వీట్ చేశారు. ఏడాదిన్నర కాలంగా వైసీపీ సర్కార్ మీద జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేస్తున్నటువంటి రెబల్ ఎంపీ ఏపీసీఐడి సుమోటో దేశద్రోహం కేసు కింద నమోదైన సంగతి తెలిసిందే. కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ ఫిర్యాదు చేయడంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో టెస్టుల అనంతరం బెయిల్ మీద విడుదలైనటువంటి ఆయన ఢిల్లీకి వెళ్లడం తెలిసిందే. కాలి మీద అనుమానిత గాయాలకి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి వైసీపీ రెబల్ ఎంపీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేసి మాట్లాడారట. ఇంకొందరు బీజేపీ ముఖ్యులు కూడా ఆయన్ని పరామర్శించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నిజానికి ఎంపీ రఘురామ ఎయిమ్స్లో చేరడానికి ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఆ ఆసుపత్రి ప్రస్తుతం కోవిడ్ రోగులతో నిండిపోయినందున ప్రత్యేక వార్డు సదుపాయం కల్పించేందుకు ఆలస్యమైంది. ఎంపీగా ఆయనకు ప్రివిలేజ్ ఉన్నప్పటికీ కరోనా ఉధృతి కారణంగా ఎవరూ ఏం చేయలేని పరిస్థితితో కేంద్రమే షాక్ ఇచ్చినట్టయింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సైతం ఏమీ చేయలేని పరిస్థితి కూడా వచ్చిందని చెప్తున్నారు. అయితే వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ రఘురామ మొత్తానికి ఎయిమ్స్లో అయితే జాయిన్ అయ్యారు. రాజద్రోహం ఆరోపణల మీద రఘురామను అరెస్ట్ చేసినందుకు ముందుగా గుంటూరుకు తరలించడం, అక్కడ జీజీహెచ్లో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం, గుంటూరు జిల్లా జైల్లో ఆయన ఒక రాత్రి ఉంచడం మనకు తెలిసిందే.